గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలాగే వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న తరుణంలో జగన్ గారిని ఎయిర్పోర్ట్లో అడ్డగోలుగా అడ్డుకున్నారు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ కూడా చూసే ఉంటారు ప్రస్తుతం మన రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది ఈ తరుణంలో రాష్ట్రం గురించి ఎవరు కూడా విమర్శలు చేయొద్దని చెప్పేసి ట్వీట్ చేశారు మరి ఎలా చూస్తారు ఆయన చేసిన ట్వీట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నప్పుడు జగన్ గారి ప్రవర్తించిన తీరు కానీ ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి మరి ఎలా చూస్తారు సో చంద్రబాబు గారు జగన్ గారు వీటన్నిటికంటే మించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో యువతకి ఏదో కొద్దిగా న్యాయం జరిగే అవకాశంలో మీరు ధర్నాలు రాస్తారోకోలు గొడవలకి ముందుకు వెళ్ళకండి ఈ సమ్మిట్ని ఇబ్బంది పెట్టకండి పది మందికి ఉపయోగపడేదే అంటూ ఇచ్చిన ట్వీట్ అంటే నేను ప్రతిపక్ష నాయకుడైనప్పటికీ ప్రజలు నాకు ఓట్లు వేయకపోయినప్పటికీ వైజాగ్ ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగాలి అనే కాన్సెప్ట్తో ఖచ్చితంగా యువతకి అవకాశాలు వచ్చే టైంలో పెట్టుబడులు పక్క దేశాల నుంచి వచ్చే టైంలో ఇటువంటి టైంలో రాస్తారోకోలో ధర్నాలో చేసి ఇక్కడ మనలో మనం కొట్టుకుచావద్దు అందరం కలిసి పోరాడదాం అందరం డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు ఉండొచ్చు ప్రతిపక్షం అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన ఏదైనా కావచ్చు కానీ దీంట్లో ఉన్న ప్రతి యువత నా అభిమాని సో ప్రతి ఒక్కడికి న్యాయం జరగాలంటే ఇటువంటి టైంలో ధర్నాలు చేయకూడదని గతంలో జగన్ గారు ఎంత కుటిలపు రాజకీయ పరిపాలన చేస్తారనేది అందరికీ తెలిసిందే సో ఈరోజు ఆయన సబ్మిట్ చేస్తున్నప్పుడు ఎందుకు అందరూ కూడా గొడవలు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పారు అంటే పది మందికి ఉపయోగపడేటప్పుడు కుక్కలు చింపుకున్న విస్తరా అంటారు ఎందుకంటే ఒక విస్తరలో అన్నం ఉన్నప్పుడు కుక్కలన్నీ కలిపి తినలేవు ఎవరికి వాళ్ళు తినేద్దామన్న తాపత్రయంలో ఆ విస్తరంతా చించి పడేసి కింద పడేస్తుంది అంటే ఎవరికి ఉపయోగం ఉండదు ఎవరి నోటి కాడికి అందదు సో అటువంటి పరిస్థితుల్లో గొప్పగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే చెప్పాలండి సో ఈ పది మందికి ఉపయోగపడాలి అని చాలా అనుకుంటాం అనమాట ఎవరైతే మన శత్రువులు ఎవరైతే రెండు చోట్ల ఓడిపోయారు ఎవరైతే వైజాగ్ ప్రజలు ఓట్లు వేయలేదు అనుకున్నటువంటి వైజాగ్ ప్రజల మంచి కోసము వైజాగ్ ప్రజలకు వచ్చేటటువంటి పెట్టుబడులను ఎవరు ఇబ్బంది పెట్టకండి ఒకవేళ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినా లేకపోతే ఇంకొక చాట్ అయినప్పటికీ అందరం సమన్యంగా ఉండాలి సో ఈ ఉద్దేశంతో ఖచ్చితంగా వచ్చే పెట్టుబడులు అంటే ఇప్పుడు రాజధాని వేరండి కంపెనీలు పెట్టుబడులు రావడం రియల్ ఎస్టేట్ వేరు సో ఇతను అమర్నాథ్ అనేవారు ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నారో ఆయన అన్ని జిల్లాలకి ఒకేలాగా అంటే ఒక పండుని తల్లి అందరికీ సమభాగం చేసి ఎలా పెడుతుందో అన్ని జిల్లాలకి ఒకే రకంగా పెట్టుబడులు తీసుకుని వచ్చి డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది రాజధాని అయితేనే డెవలప్మెంట్ చేస్తానంటే ఒకవేళ రాజధాని కాదు మీరు పెట్టుబడులు తీసుకురారా కంపెనీలు తీసుకురారా ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయన మొట్టమొదటిసారి హైకోర్టుకు వచ్చారండి చాలా ఆశ్చర్యం వేసింది ఒక కంపెనీలు ఏమన్నా ఆగిపోయినాయా రావడం లేకపోతే శంకుస్థాపన చేసిన ఏమన్నా కంప్లీట్ కాలేదా ఎందుకు వచ్చారైనా అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటలు అమరావతి నుంచి లేకపోతే వైజాగ్కి రావడం కోసం ఆయన ఒక అడ్వకేట్ని పెట్టుకొని వచ్చారంటండి చాలా బాధాకరం ఒక ఐటీ శాఖ లాగా ఇప్పుడే మొట్టమొదటిసారి ఆయన పెట్టుబడులని ఇన్వెస్ట్మెంట్లని రియల్ ఎస్టేట్ని స్వాగతిస్తూ జరుగుతున్న గ్లోబల్ మీట్ సో దీనికి ఎవరు ఆంతర్యాలు లేకపోతే ఎవరు నిర నిరసనలు వ్యక్తం చేయకండి అందరూ సమన్వయంగా ఉందో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఎంతమంది పెట్టుబడులు ఆఫర్ చేస్తున్నారు పక్క దేశాల వాళ్ళు మన దేశంలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒక కుటుంబంలో అన్న తమ్ముళ్ళు అక్క తల్లి అందరూ కొట్టుకోవచ్చండి కానీ బయట వాడు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని జనసేన పార్టీ అధినేత నేతలు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా అవతల వ్యక్తి గురించి కాదండి ప్రజల గురించి వైజాగ్ ప్రజల గురించి ఆలోచించి ఓట్లైనటువంటి ఆ వైజాగ్ ప్రజల గురించి ఆలోచించి ఉత్తరాంధ్ర ప్రజల గురించి ఆలోచించినటువంటి ట్వీట్ చాలా గొప్పగా ఆదర్శప్రాయంగా ఉందండి ఎప్పటికీ ఆయన పది మందికి ఉపయోగపడే పనులే చేస్తారు పది మందికి ఆదర్శంగా ఉంటారు అదే రకంగా పది మందిని కలుపుకొని వెళ్తారు ఒక రంగా గారి ఆదర్శ భావాలతో అన్ని కులాలని కలుపుకుంటూ వెళ్తూ ఈరోజు ప్రజలలో ఓట్లయని ప్రజలలో కూడా మనసు మార్చి తన వైపు తిప్పుకునే పరిపాలన ఆయన చేయబోతారు అదే రకంగా ఈరోజు గ్లోబల్ మీటింగ్ కూడా ఆయన చెప్పినటువంటి ట్వీట్ ప్రకారం ప్రతి ఒక్కరు సమన్వయం వ్యక్తం చేసి ఆ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పక్క దేశం నుంచి వచ్చే కంపెనీలని స్వాగతించండి యువత అందరూ ఉద్యోగాలలో కానీ యువత అందరూ ఒక మంచి ధోరణిలో కానీ వెళ్ళండి ప్రతి ఒక్కరు మూడు పుట్ల తినే అవకాశం కల్పించుకోండి పది మందికి రక్షణ కల్పించండి గొడవలు కొట్లాటకి పోవద్దు ఇటువంటి టైంలో పక్క కంపెనీలు పక్క దేశాలు వచ్చినప్పుడు వైజాగ్ ఎంత సుసంపన్నంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో దానికి ఆయన ఇచ్చిన ట్వీట్ నిజంగా చాలా వండర్ఫుల్ అని చెప్పారు ఈరోజు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం మీద ఏదైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా లేకపోతే ప్రశ్నించినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ సిఐడి నోటీసులు ఇవ్వడం కానీ చూసి ఉన్నాం మరి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రుల మీద నాన్అెలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు ప్రభుత్వ సంస్థలని దా ధ్వంసం చేశారని చెప్పి నష్టం కలిగించారని చెప్పేసి మరి ఎందుకని ఈ చర్యలు తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు ఇప్పటివరకు అందరికీ నమస్కారం అండి అసలు ఈ ప్రభుత్వం ఎవరైతే ఈ ప్రభుత్వానికి హెడ్ ఎవరైతే ఉన్నారో అతనికి అసలు కోర్ట్ అంటే ఏంటి కోర్టు ప్రభు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ఎలా స్వతంత్రంగా వాళ్ళని ఎలా ఉండనివ్వాలి ఉద్యోగస్తుల్ని ఎలా స్వతంత్రంగా ఉండనివ్వాలి అనేది కూడా అతనికి తెలియదండి అతను ఒక ఆర్థిక నేరస్తుడు అలాంటి అతన్ని ఎన్నుకున్నారు అతనికి చట్టం అంటే గౌరవం లేదు అసలు కోర్ట్ అంటే గౌరవం లేదు కాబట్టి అతను స్వతంత్రంగా ఏ ఏ పిచ్చి పనులైనా చేస్తూ ఉంటాడు ఇప్పుడు సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షం ఉంటుంది లేకపోతే పబ్లిక్ ఉంటుంది ఈ పబ్లిక్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రతిపక్షం ఏం చేస్తుంది అన్నీ గమనిస్తూ ఉంటారు ఏది కరెక్ట్ అనుకుంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దాన్ని పంచుకుంటారు వాళ్ళు అది సోషల్ మీడియాలో పంచుకోవచ్చు ప్ర వ్యక్తిగా వాళ్ళు ఎలా అయినా పోస్ట్ చేసుకోవచ్చు అది తప్పు కాదు అని చెప్పి డైరెక్ట్గా హైకోర్టు కూడా ఇచ్చింది అయినా కూడా వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేసిన సోషల్ మీడియాలో ఎలాంటి అయినా చేయొచ్చు అలాగే ప్రతిపక్ష నేతలు కానీ ప్రతిపక్ష కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఏ విధంగా అయినా తిట్టచ్చు మహిళలను చూడకుండా వాళ్ళని ఎలాంటి హింసలు పెడుతున్నారో మేము స్వయంగా చూస్తున్నాము వాళ్ళని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీలో యాక్టివ్గా ఉన్న ఆడపిల్లల్ని ఎన్ని రకాలుగా హింసించారో మేము చూసాము మా దృష్టికి వచ్చినాయి వాళ్ళ మీద కేసులు పెట్టేదేం లేదు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా కాకుండా వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని అందరినీ సమర్థించుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న కానీ సోషల్ మీడియాలో పెట్టినివ్వండి పబ్లిక్గా మాట్లాడినివ్వండి పబ్లిక్గా వాళ్ళని వాళ్ళ మీద నాన్ అవైలబుల్ వారెంట్స్ నాన్అైలబుల్ కేసులు అదే కాకుండా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏ ఏ గవర్నమెంట్లో కూడా అన్నిసార్లు కోర్టుకి అటెండ్ అయింది లేదండి వాళ్ళు కూడా తప్పక వాళ్ళు కూడా ఒక రకంగా బాధితులు ఈ గవర్నమెంట్కి బాధితులు తప్పక వాళ్ళు అటెండ్ అవ్వటం ఐఏఎస్ అంత చదువుకొని ఉండి వాళ్ళని కూడా హైకోర్టులో తిడుతున్నారు హైకోర్టు కూడా మేము మాకు సిగ్గుగా ఉంది ఇలాంటివి ఇంత చదువుకొని ఇంత స్థాయిలో ఉండి మీరు కోర్టుకి అటెండ్ అవుతున్నారు మాకు ఎంతో సిగ్గుగా ఉంది అలాంటి పనులు చేయకూడదు కదా మీరు అని చెప్పంటే వాళ్ళు తలదించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఎవరి వచ్చింది మన ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఎన్ని కేసుల్లో ఆర్థిక నేరస్తుడు అతను రేపో మాపో చట్టాన్ని చట్టం తన పని తను చేసుకుంటూ పోతే అతను ఎక్కడుంటాడో అందరికీ తెలుసండి ఆంధ్రప్రదేశ్ పా మొత్తం ప్రతి వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నారు చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్తుంది ఈ ముఖ్యమంత్రి తప్పకుండా కటకటాల వెనక నుంచి వచ్చి వచ్చిన అతను అతను కటకటాలు వెనక్కి వెళ్తాడు అని చెప్పి అందరూ కూడా నిర్ణయిస్తున్నారండి చట్టాన్ని అందరూ గౌరవించాలి న్యాయస్థాన్ని గౌరవించాలి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని గౌరవించాలి ఎక్కడ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఆ విషయం కూడా తెలియదు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్లో జరగలేదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రకారంగా హైకోర్టు హైకోర్టు సంబంధించిన జ్యుడిషియల్ ఆఫీసర్లను కానీ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు కోర్టు సూమోటోగా కేసు పెట్టు కేసు తీసుకొని ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటుందో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి చట్టాన్ని గౌరవించాలండి అందరు పబ్లిక్ కూడా చూస్తున్నారు తప్పకుండా మీకు తగిన టైం వస్తుంది మీరు నేర్చుకునే అవలసిన అవసరం చాలా ఉందని చెప్పి మేము ఈ ప్రకారంగా చెప్తున్నాం